అక్కడ చూడండి ఎంత ఘోరంగా అయిపోయింది. దుబాయ్లో అసలు ఇట్లా ఇంత ఘోరంగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు. కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను వెకేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత అంటే వచ్చే ముందు నా ఫోన్ డ్యామేజ్ అయింది. సో నా స్క్రీన్ మొత్తం పాడైపోయింది. నేను ఏప్రిల్ 15th రోజు వచ్చిన, నెక్స్ట్ డే 16th రోజు వర్షం పడింది. అండ్ నేను వచ్చిన రోజు కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం ఫ్లైట్ డిలే అయింది వెదర్ కండిషన్స్ వల్ల. అండ్ లక్కీగా అయితే ఒక రోజు ముందు వచ్చిన, వచ్చిన నెక్స్ట్ డేనే ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయింది. వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నా దగ్గర ఫోన్ లేకుండా. సో రీసెంట్గానే iPhone 15 తీసుకున్నా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతా. అండ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వర్షం ఎందుకు పడింది, దాని కారణాలు ఏంటి, ఎన్నుకున్న సైన్స్ ఏంటివి, అండ్ నేను కొంచెం రీసెర్చ్ చేసిన. అండ్ మోస్ట్లీ వర్షాలు పడ్డప్పుడు అయితే చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. దుబాయ్లో వర్షాలు పడవు కావాలని వర్షాలు తెప్పిస్తారు, క్లౌడ్ సీడింగ్ అంటే ఉప్పు జల్లి వర్షాలు తెప్పిస్తారని చెప్పి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయింది. కరెక్టే వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఎట్లా పోట్రే అయిందంటే నేచర్తో ఆడుకున్నారు, నేచర్తో ఆడుకుంటే రియాక్షన్ ఇట్లే ఉంటుంది. కావాలని వర్షాలు తెప్పించుకోవాలనుకుంటే ఇట్లనే అయితే వీళ్ళు క్లౌడ్ సీడింగ్ చేసి అంత వర్షాలు తెచ్చి జనాలకు ఎఫెక్ట్ చేసారని చెప్పి చాలా నెగిటివ్గా పోట్రే అయితే చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. యాక్చువల్గా దుబాయ్లో ఉన్న వెదర్కి ఏంటంటే ఖచ్చితంగా వర్షాలు పడాలి, అంటే వర్షాలు పడేటట్టు చేయాలి వీళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్న వెదర్కి వేడికి తట్టుకోవడం చాలా కష్టం. లేబర్ పని చేసేలాగైతే నరకం కనిపిస్తుంది. సో ఇంత వేడి నుండి కొంచెమైనా చల్లదనం రావాలి, ఈ వేడి పోవాలి, అట్లా ఈ వేడి కొంచెం తెలియకుండా ఉండాలి అని అంటే వాళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ చేసి కొంచెం వరకు జస్ట్ డ్రిజిలింగ్ ఇట్లా కొన్ని చినుకులు పడి వెదర్ చల్లగేటట్టే అంత లిమిట్ వరకే చూసుకుంటారు. చాలాసార్లు జరిగింది, ఎప్పుడు కూడా పొరపాటు జరగలేదు. అండ్ మొన్న జరిగిన మొన్న పడ్డ వర్షాలు ఏంటంటే అవి న్యాచురల్గా పడ్డ వర్షాలు, వీళ్ళేం క్రియేట్ చేసినాయి కాదు. ఒకవేళ వీళ్ళు క్రియేట్ చేసినాయి అనుకుంటే దుబాయ్ ఒక దగ్గర పడాలి, చుట్టుపక్కల ఎమిరేట్స్లో అక్కడక్కడ కొంచెం వర్షం పడి ఉండాలి. కాకపోతే అన్ని ఎమిరేట్స్లో భారీగా వర్షం పడింది, ప్లస్ ఒమాన్లో, బెహ్రెన్లో, సౌదీలో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. సో ఈ గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు వర్షాలు పడ్డాయి. ఇది రీసెర్చ్లో తెలియదు ఏంటంటే కొంచెం హీట్ వల్ల అయిందంటున్నారు, కొంచెం ఏమో క్లైమేట్ చేంజ్ డ్రాస్టిక్గా చేంజ్ అయినాయి, వడగాలు వచ్చినాయి దీనివల్ల అంటున్నారు. ఎగ్జాక్ట్గా కంప్లీట్ డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. కాకపోతే ఇది న్యాచురల్గా వచ్చిన వర్షమే, వీళ్ళు క్రియేట్ చేసింది కాదు. వీళ్ళు క్రియేట్ చేసింది అయితే ఇంత జనాల ప్రాణాలు పోయేటట్టు, మొత్తం డ్యామేజ్ అయ్యేటట్టు, వీళ్ళకే మీకే ఖర్చు వచ్చేటట్టు అయితే చేసుకోరు. ఇప్పుడు చాలా లాస్ వచ్చింది, చాలా వరకు ప్రాపర్టీ డ్యామేజ్ అయినాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి, వీళ్ళైతే కావాలంటే చేసుకోరు కదా. అది న్యాచురల్గా పడిన వర్షమే. అండ్ రీసెంట్గా నిన్న కూడా మే 2nd ఇవాళ మే 3rd నిన్న కూడా వర్షాలు పడ్డాయి. సో అది కూడా న్యాచురల్గా వచ్చింది, వీళ్ళు కావాలని చేసింది కాదు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ ఉండదు కాబట్టి కొంచెం 2 గంటలు 1 గంట వర్షం పడింది, మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో కొన్ని విజువల్స్ అయితే మీకు చూపిస్తా చూడండి. దుబాయ్లో మళ్ళీ వర్షం పడుతుంది. ఇవాళ డేట్ వచ్చేసి 2nd May 2024. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంకాసేపట్లో ఇంకా వర్షం పడుతుందంట, ఒక 1 అవర్లో మళ్ళీ ఎక్కువ వర్షం ఉందని అంటున్నారు. అండ్ కవర్లు కట్టుకొని మరీ పోతారు అందరూ, డ్యూటీలు ఎక్కడక్కడ ఆపి బూట్లు చెప్పులు చేతులు పట్టుకొని పోతారు. ఇగో బస్ స్టాప్ లో కూడా మొత్తం నీళ్ళే. బస్ స్టాప్ లోపలికి వచ్చిన చేసే బయటకు వచ్చి తిరుగుదామని వచ్చేసిన, మొత్తం నీళ్ళే బస్ స్టాప్ లో కూడా. ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా అయిపోయింది. దుబాయ్లో అసలు ఇట్లా ఇంత ఘోరంగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. 75 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అంటే ఎంత ఘోరంగా వర్షం. అక్కడ ఉండే కదా మనం ఇందాక, అక్కడ నుండి ఇట్లా నడుచుకుంటూ వచ్చిన, ఇటు సైడ్ కూడా వాటర్ ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి వచ్చిన, ఇట్లా కూడా మొత్తం నిండిపోయింది. సో అదిలో ముచ్చట ఒక 2 రోజులు వర్షం పడితేనే మొత్తం మాగం అయిపోయింది. అండ్ చాలా మందికి అయితే లాస్ వచ్చింది, నీళ్ళకి మస్తు వాటర్ వచ్చేసినాయి. డొమ్మలు అయితే పాపం ఒక 28 మంది వరకు చనిపోయారు, చాలా అంటే దారుణంగా జరిగింది అక్కడ. ఇది మన గల్ఫ్ కంట్రీస్లో పనిచేసిన వాళ్ళందరికీ, ఇంత కష్టపడి పనిచేసిన అందరికీ సెల్యూట్. అండ్ ఇక్కడికి పంపించిన వాళ్ళని ఫ్యామిలీ మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి కష్టపడి పని చేసుకుని రండి అని చెప్పి పంపించిన కూడా నా తరపున ఒక సెల్యూట్. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ దుబాయ్ ముచ్చట్లు. సో అది దుబాయ్లో వర్షం కథ అది. ఇట్లాంటి అప్డేట్స్ అయితే ఇస్తాను. వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దుబాయ్ ముచ్చట్లో.